చరిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 గతంలో 3 సంవత్సరాల రంగట ఆగస్ట్ 7 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆగస్ట్ 7 అయినా పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఆ రోజు నేను దాని మీద మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పుని ఇచ్చింది, ఆ ఆలోచన మంచిది, ఆ ఆచరణ మంచిది అని ఐ థింక్ కాంగ్రెస్ పార్టీ వేసింది పిటిషన్. ఆ పిటిషన్ని కొట్టువేయడం జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. వన్ నేషన్, వన్ కాన్స్టిట్యూషన్, వన్ ఫ్లాగ్ అనేది ఆ రోజు పార్లమెంట్లో నేను మాట్లాడినప్పుడు నేను అన్న మాట మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మరొకసారి అభినందిస్తూ, ఇక రెగ్యులర్ విషయాల్లోకి వెళ్లే ముందు గంట క్రితం జరిగిన కొన్ని రాష్ట్రాల్లో మా పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కోసం ఎన్నో కేసులు ఆయన వేయడం జరిగింది. ఇప్పుడు చాలా కేసులు ఏదైతే పొన్నవ్వలు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు పరిశ్రమించి మరి ఆ కోర్టు ఈ కోర్టు తిరిగి చేస్తున్నారు, అందులో మోర్ దాన్ 3/4 కేసెస్ అసలు ఒరిజినల్ గా కంప్లైంట్ ఇచ్చింది ఎవర్రా అంటే మన మంగళగిరి వాస్తవ్యులు. ఆయనకి చిన్న చిన్న బిరుదులు ఉన్నప్పటికీ నాకు గతంలో ఈ మధ్యన కలవలేదు కానీ మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. చాలా దూకుడు స్వభావం గల వ్యక్తి అంటే అది నెగిటివ్ అని చెప్పట్లా, మంచిదే. అప్పుడు ఆయన ఒక వ్యక్తిని మరి విశ్వసించటం, ఆ వ్యక్తి వేయమన్న కేసుల్ని వేయటం, తర్వాత మరి ఆ వ్యక్తిత్వం పూర్తిగా అర్థం చేసుకున్నట్టుగా ఉంది. మరి కారణాలు ఏవైనా మరి ఆయన ఈరోజు పార్టీకి శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేయటం, ఎస్ మేబీ పర్హాప్స్ ఇప్పుడు తప్పు చేసిన వాడి మీద కేసులు తప్పు చేశారు అని ఆయన భావిస్తే మరి కేసు వేయటంలో ప్రావీణ్యత ఆయనకు ఉంది కాబట్టి మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఆయన వ్యతిరేకించిన వ్యక్తి మీద ఎన్ని కేసులు వేస్తారో చూడాలి. అలాగే నాకు అందిన ఇంకొక సమాచారం, వైఎస్ షర్మిల గారంటే కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి చాలా అభిమానం. చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిపై కన్నా షర్మిల గారి మీదే ఇంకాస్త అభిమానం. ఆ మధ్యన కూడా ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత కూడా వెళ్ళి కలిసి వచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఒక రోడ్ మ్యాప్ రావచ్చు శ్రీమతి షర్మిలతో, రామకృష్ణారెడ్డి గారు కూడా పాదయాత్ర ఆంధ్రాలో స్టార్ట్ చేయొచ్చు అనే విధంగా వార్తలు కూడా మరి ఈ బ్యాక్గ్రౌండ్ లో వినపడుతున్నాయి. చూద్దాం, ఏదన్నా కష్టాలు ముసురుకొచ్చినప్పుడు మరి అలా 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 కష్టాలు వచ్చేస్తాయంటానికి మరి ఇదొక దృష్టాంతమేమో. ఇక